టోటల్ డిఫెండ్ కర్ రహే హై నిర్వర్తిస్తూ ఉన్నాడు. 13 పరుగులు కావడంతో పాటు అతనికి సహకారంగా కార్తిక్ ఐసీసీనే రిలాక్స్ చేసింది. ఇంకా ఇలా రిలాక్స్ చేసుకుంటూ వెళ్తే కనుక దాదాపు పాప్ ఇంక్రీస్ దాకా వేసేటువంటి ఇది ఉంటుంది. మరొకవైపు సీసీఎల్ కూడా ఇది ఫిల్మ్ స్టార్స్ క్రికెట్ అయినా కూడా వీళ్ళతో మటుకు మెయిన్ స్ట్రీమ్ క్రికెట్కి ప్రొఫెషనల్ క్రికెట్కి దగ్గరగా రావాలి, దగ్గరగా తేవాలి అనేటువంటి పద్ధతిలో యొక్క టోర్నమెంట్ నడుస్తుంది. కాబట్టి ఉన్నటువంటి ఐసీసీ రూల్స్ని రిలాక్స్ చేసేటువంటి అవసరం సిటీగా ఉన్నట్టుగా మాత్రం మరొక పరుగు రెండో పరుగు సకాలంలో అతన్ని వెనక్కి పంపిస్తుంది. ఎటువంటి నష్టం వాటిల్లేదు. 39 పరుగులో ఒక వికెట్ నష్టానికి నానో కుషోంకి చాబి సులభ వాయిదా పద్ధతుల్లో సప్న మీరు నానోకి అద్భుతమైన కార్ ఆర్పయ్యా 188 రేడియస్ వస్తుందా అంటున్నారు. అద్భుతమైన కారు మీరు కుషోంకి చాబి అని చెప్పొచ్చు. బహుతి బడియా డెలివరీ బహుతి బడియా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా తక్కువ సమయంలో వాళ్ళ ఉన్న స్పీచ్ ని పాలిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కర్ణాటక రిలాక్స్ చేయాలి, ఫ్లెక్సిబిలిటీ చూపించాలి అన్న కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు నిజంగా పూరెస్ట్ ఫామ్ ఆఫ్ క్రికెట్ ని ఎంజాయ్ చేసే అభిమానిని ప్రతిసారి నేను చూస్తూ ఉంటాను. అందుకని ఒక క్రికెట్ రూల్స్ కు సంబంధించి వాటిని ఖచ్చితంగా పాటించాలి అన్న ఆలోచన మీరు అప్పుడు కనబడుతుంది. అందుకనే మీరు కానీ ఇక్కడ ఈ స్టార్ క్రికెట్ ఈ ఫిల్మ్ స్టార్స్ పైన ఎక్కువగా ఒత్తిడి మనం అంటే చూసి వీళ్ళు ఆశించడం కూడా